జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గం జన సైనికులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పవన్ కళ్యాణ్ అభిమాని రమేష్ కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని, రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అత్యధిక సీట్లు గెలిచి పవన్ సీఎం కావాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు. కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం జన సైనికులు ఎల్కపల్లి శివ, లారెన్స్, పవనిజం, పారందుల, క్రాంతి కుమార్, బైర్గుని అరవింద్, గౌడ్, జంపాల పవన్, పోలు సతీష్, దబ్బట శ్రవణ్ కిరణ్, చందు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హుజూరాబాద్ జనసేన పార్టీ తరఫున ఈరోజు జమ్మికుంట శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ప్రత్యేక పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే కాబోయే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలంగా బలపడుతుందని తెలియజేస్తూ, హుజూరాబాద్లో కూడా జనసేన పార్టీ మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నియోజకవర్గం జమ్మికుంట మండలం నుంచి శివాలయం టెంపుల్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సహకరించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వకంగా చెప్పుకుంటూ జై జనసేన, జై హింద్. అప్పుడప్పుడు అటు చూడాలి ఇటు చూడాలి, ఒకరికి చూస్తారు మీరు. జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల కళ్యాణ్ అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ హైదరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం నుంచి శివాలయం టెంపుల్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది సహకరించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు, జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వకంగా చెప్పుకుంటూ జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హుజూరాబాద్ జనసేన పార్టీ తరఫున ఈరోజు జమ్మికుంట శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ప్రత్యేక పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ